యాదాద్రి భక్తులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామివారి దర్శనంతో పాటు ఆర్జిత సేవలు ఇకపై ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు యాదాద్రికి తరలివస్తున్నారని, ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకువచ్చిన సౌకర్యాలన్నీ యాదాద్రిలో తీసుకువస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఆన్లైన్ సేవలు తీసుకువచ్చామని వివరించారు. ఆన్లైన్లో యాదాద్రి టెంపుల్ .telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోవచ్చని భక్తులకు సూచించారు. ఇక ఇదే వెబ్సైట్ నుంచి ఈ హుండీ విరాళాలు ఇవ్వవచ్చని భక్తులకు తెలిపారు. ఆన్లైన్ ద్వారా గంట ముందు స్వామివారి దర్శనం, పూజా కైంకర్యాలకు బుక్ చేసుకోవచ్చని యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో యాదాద్రి ఒకటి. యాదగిరి గుట్టలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని ప్రజలు బలంగా నమ్ముతారు. మరోవైపు ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఆ క్రమంలో యాదగిరి గుట్ట కాస్త యాదాద్రిగా మారింది. తిరుమల తరహాలోనే యాదాద్రిలో ఆలయ నిర్మాణం చేపట్టారు. దీంతో మాడవీధులు స్వామివారి పూజా కైంకర్యాలతో, ఆర్జిత సేవలు, విఐపి దర్శనాలు, ప్రసాదాలతో యాదాద్రి తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంది. ఇంకోవైపు విఐపి, వివిఐపిలు సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 టికెట్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. 150 చెల్లించి శీఘ్ర దర్శనం ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. కానీ అన్ని సేవలను ఇకపై ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.